అంతపాటు ఏఎస్ రావు గారు ఉన్నారు డాక్టర్ అట్లాగే ఆయన్ని చంద్రబాబు గారు రిలీజ్ అయిన తర్వాత తెలంగాణలో టీడీపీ పాత్ర ఎట్లా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు చంద్రబాబు గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి తెలంగాణ టీడీపీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ వివరాలు కొంచెం ఇవ్వండి తెలంగాణ టీడీపీలో మార్పులు అంటే ఇప్పుడు మేము ఎన్నికలకు వెళ్ళట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క రిలీజ్ కావడము అలాగే వారికి బెయిల్ రావడము తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఒక ఉత్సాహంతో ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు ఇంకొకటి అంటే ఈ యొక్క 55 రోజులు మా అధ్యక్షుడు జైల్లో ఉన్నప్పటికీ మాకందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక తల్లిలాగా ఒక వైపు చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఇస్తూ లోకేష్ గారికి సలహాలు సూచనలు వారికి కూడా ధైర్యం ఇస్తూ మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ధైర్యం ఇస్తూ ఈ యొక్క విజయానికి ఎనుక ముఖ్య కారకులు ముఖ్య భూమిక పోషించింది మాతలి భువనేశ్వరమ్మ గారు వారికి తెలుగుదేశం పార్టీ తరపున డాక్టర్ ఏఎస్ రావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని నా తరపున ఆమెకు పాదాభివందనలు చెప్తూ రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబానికి సర్వదా విధేయులుగా ఉండి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు పైన వాళ్ళ కుటుంబం పైన ఏ ఈగ వాలినా మేమందరం కూడా వారికి అడ్డుగా ఉంటాం వారికి తోడుగా ఉంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ శుభ సంకేతం చంద్రబాబు నాయుడు గారు రావడం ఇంకో శుభ సంకేతం ఏంటంటే కాసాని జ్ఞానేశ్వర్ లాంటి మూర్ఖుడు పోవడం ఇప్పుడు మీరు కాసాని జ్ఞానేశ్వర్ మూర్ఖుడు అన్నారు కాబట్టి అంటే ముందు నుంచే ఇట్లాంటి ప్రవర్తన ఉందా మరి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఆయన భరించాల్సి వచ్చింది ఒకప్పుడు మూర్ఖుడు ఒక ల్యాండ్ గ్రాబరు ఆయన చరిత్ర ఒక ఆట నడిపించేవాడికి అడిగినా కానీ కాసాని జ్ఞానేశ్వర్ అంటే వాడ అనేది ఆయన కూడా అనేది కాదు అలాంటి వ్యక్తిని చలో ఒక వయసు వచ్చింది కదా అతనిలో మార్పు వచ్చిందని నేను హైదరాబాద్ వాసిని ఆయనను ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూస్తున్నా ఆయన ఏ విధంగానండి ఒక 60 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఏదో మార్పు వస్తుంది ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత న్యాయం అన్యాయము మంచి చెడు అనేది మనిషికి ఒక పరిజ్ఞానం వచ్చేసి ఆటోమేటిక్ కానీ ఈ మూర్ఖుడికి రాలేదని చెప్పేసి మాకు తెలియదు అది అది ఆ డిఎన్ఏ ఫాల్ట్ అది అది అయిపోయింది తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారు అతనికి అధ్యక్షగా మా బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి యొక్క ఆదేశం శిరస వహించి పనిచేసాం కాకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఏ పెద్ద మనిషి అయినా కానీ ఈడ్చి బయట దమ్మడం ఖాయం ఎందుకంటే మేము కరడు కట్టిన తెలుగుదేశం వాదులం తెలుగుదేశం కార్యకర్తలం ఎవరు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన తెలుగుదేశం పైన అబండాలు వేస్తే మాత్రం సహించేది లేదు అదే ప్రక్రియలో ఆయన పైన విరుచుకుపడ్డా పోయే వరకు విరుచుకుపడ్డా నేను విజయదశమి రోజు ఒక ఫామ్ప్లైన్ రిలీజ్ చేశాం విజయదశమి రోజు ఫామ్ప్లైన్ రిలీజ్ చేశాం ఆ ఫామ్ప్లైన్ క్లియర్గా చెప్పిన ఈ మహానుభావుడు కాలు పెట్టిన దుర్మూర్తం ఏముందో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు ఆ మహానుభావుడు మళ్ళీ పోయిన రాత్రి పోయిండు రాజీనామా చేసి పొద్దున సార్కి బెయిల్ వచ్చింది ఇది శుభ పరిణామం అంటే మాకు దళిద్రం వదిలిపోయింది ఇది నిలువెత్తు నిదర్శనం ఇది నియర్ సాక్ష్యం ఇది అంటే ఇప్పుడు మళ్ళీ ఇది చూసిన తర్వాత ఆయన అన్ని పార్టీలను కన్సల్ట్ చేస్తుండంట అరే మేము జైలుకి బొమ్మరాబాయ్ మేము జైలుకు బొమ్మరాబాయ్ ఎవడు తీసుకుంటలేడు బహుశా కే పాలన అంటూ తీసుకుంటాడేమో అలాగే టీడీపీకి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈయన బీసీ నేతగా అనుకొని మరి వారిని తీసుకున్నారు నెక్స్ట్ కూడా బీసీ నేతని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు అది మా పరిధిలో లేదమ్మా మా అధినాయకుడు గారు డిసైడ్ చేస్తాడు అవన్నీ మాట్లాడడానికి ఎవరికైనా పర్మిషన్ లేదు ఇట్ విల్ బి డిసైడెడ్ ఓన్లీ బై చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాలకృష్ణ గారు అత్యంత అర్జెంటుగా ఇల్లు మారాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కొంతమంది ఏమంటున్నారంటే ట్రాఫిక్ ఉంది అందువల్ల మారుతున్నారని వాస్తు దోషం ఉందని అంటున్నారు ఇందులో నిజమేంటి వాస్తు దోషం ఉంది మాట తప్పేందమ్మా ఇంకోటి ట్రాఫిక్ ఉన్న విషయం వాస్తవమే మేము అక్కడి నుంచి వస్తున్నాం కదా చాలా ట్రాఫిక్ అక్కడ నిల్చోవడానికి కూడా వీల్లేదు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తిరిగి వెళ్ళాలంటే ఒక 15-20 నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఒకప్పుడు అక్కడ జనసంధం చాలా తక్కువ ఉండే ఒక డెజర్టెడ్ లాగా ఉండే ఇప్పుడు చాలా క్రౌడింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా కొద్దిగా దూరంగా వెళ్తున్నారు వారి యొక్క సౌకర్యం ఎట్లా ఉంటే అట్లా వెళ్తారు ఆ సచివాలకు ఉంది దాని మీద డిస్కస్ చేసే అవసరమే లేదు